ఇప్పుడంటే ఐరన్ మ్యాన్ హల్క్ తోర్ అంటున్నాం కానీ ఒకప్పుడంతా స్పైడర్ మ్యాన్ హవర్నే నడిచేది. డీసీ సూపర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ కామిక్ బుక్స్తో మార్వెల్కి తీవ్రమైన పోటీ ఇచ్చేది. దీనివల్ల మార్వెల్ కామిక్ బుక్ సేల్స్ తీవ్రంగా పడిపోయాయి. కరెక్ట్గా ఆ టైంలో వచ్చిందే ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్. వచ్చిన దగ్గర నుంచి మార్కెట్లో టాప్ ప్లేస్ని గెయిన్ చేసి లక్షల్లో కామిక్ బుక్ సేల్స్ జరిగి వరల్డ్లోనే నెంబర్ వన్ సూపర్ హీరోగా పేరు సంపాదించాడు. ఈవెన్ స్పైడర్ మ్యాన్ మూవీస్ హవా కూడా మామూలుగా ఉండదు. ఆల్సో ఏ సూపర్ హీరోకి లేనన్ని వర్షన్స్ స్పైడర్ మ్యాన్కే ఉన్నాయి. తనకున్న కొన్ని వర్షన్స్ అవెంజర్స్ టీమ్ మొత్తాన్ని కూడా ఓడించగలవు, అది కూడా సోలోగానే. మరికొన్ని అయితే కాస్మిక్ లెవెల్ బీయింగ్స్తో కూడా ఫైట్ చేయగలవు. సో అలాంటి పవర్ఫుల్ వర్షన్స్ గురించే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోకి మీ తరపు నుంచి ఒక్క చిన్న లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 10, మేడే పార్కర్. షార్ట్గా మే పార్కర్ అని పిలుస్తారు. మే పార్కర్ అనగానే ఆ స్పైడీకి ఫిమేల్ వర్షన్ అయి ఉంటుందిలే అని అనుకుంటున్నారా? కాదు, తను స్పైడర్ మ్యాన్కి కూతురు. బట్ మన మెయిన్ 616 యూనివర్స్లో కాదు గైస్, మల్టీవర్స్లో ఉన్న ఎర్త్ 982లో ఉన్న స్పైడర్ మ్యాన్కి మేరీ జేన్కి పుట్టిన సంతానం. ఆల్సో అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీలో కూడా తన అపీరెన్స్ని మనం చూసాం. ఎందుకు ఈ మే పార్కర్ని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పైడర్ మ్యాన్ వర్షన్ అని మెన్షన్ చేస్తున్నానంటే, తన తండ్రి అయిన పీటర్ పార్కర్ యొక్క అన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ పుట్టుకతోనే మే పార్కర్కి వచ్చాయి. పైగా టీనేజ్లో ఉన్నప్పుడే తన తండ్రి స్ట్రెంత్ దగ్గర నుంచి ఎబిలిటీస్ వరకు అన్నిటిలోనూ మ్యాచ్ చేసింది. ఇక తను అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి అన్ని కేటగిరీస్లో తన తండ్రిని సర్పాస్ చేసింది. వీటన్నిటికి మించి మనం మెయిన్గా డిస్కస్ చేయవలసిన పాయింట్ ఇంటెలిజెన్స్. పీటర్ పార్కర్ మార్వెల్లో ఉన్న ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్లో ఒకడు అని మనకు తెలిసిందే. బట్ మే పార్కర్ గ్రో అయ్యే కొలది తన తండ్రి యొక్క ఇంటెలిజెన్స్ని సైతం సర్పాస్ చేస్తుంది. సరే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, మైల్స్ మొరాలిస్. పీటర్ పార్కర్ తర్వాత బాగా పాపులర్ అయిన స్పైడర్ మ్యాన్ వర్షన్ ఈ మైల్సే. అల్టిమేట్ యూనివర్స్ అయిన ఎర్త్ 1610లో ఉన్న మైల్స్కి సేమ్ ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ కుట్టడం వల్ల పవర్స్ వస్తాయి. బట్ నార్మల్ స్పైడర్ మ్యాన్లా కాకుండా మైల్స్ యొక్క పవర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ డిఫరెంట్గా వర్క్ అవుతాయి. సాధారణ స్పైడర్ మ్యాన్స్కి ఉండే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, స్టామినా, స్పైడీ సెన్స్లతో పాటు ఎక్స్ట్రాగా ఇన్విజిబుల్ అండ్ ఎలక్ట్రికల్ పవర్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా మైల్స్కి ఈ లిస్ట్లో ప్లేస్ తగ్గడానికి కారణం ఏంటో అక్రాస్ ద స్పైడర్వర్స్ మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా సెపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు. 100లో స్పైడర్ మ్యాన్స్ అంతా కలిసి ఒకేసారి అటాక్ చేసినా సరే మైల్స్ని పట్టుకోలేకపోయారు. మార్వెల్ కామిక్స్లో మెయిన్ ఈవెంట్ అయిన సీక్రెట్ వార్స్లో మైల్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా వ్యవహరించి డాటర్ డూమ్ని అంతరించడానికి హీరోస్ అందరికీ కూడా హెల్ప్ చేస్తాడు. సో తనకి ఎంత పొటెన్షియల్ ఉందో ఇమాజిన్ చేసుకోండి గైస్. ఇక నెంబర్ 8, సుపీరియర్ స్పైడర్ మ్యాన్. ఈ ఎంటైర్ లిస్ట్లో ఈ సుపీరియర్ స్పైడర్ మ్యాన్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈ వర్షన్లో స్పైడర్ మ్యాన్ ఆల్టరిగో పీటర్ పార్కర్ కాదు, డాక్టర్ ఆక్టో ఆక్టేవియస్. సుపీరియర్ స్పైడర్ మ్యాన్ స్టోరీ లైన్లో ఆక్టో ఆక్టేవియస్ చాలా తెలివిగా తన మెమోరీస్ని పీటర్ బాడీలోకి అండ్ పీటర్ యొక్క మెమోరీస్ని తన బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. దానివలన ఆక్టో స్పైడర్ మ్యాన్గా మారతాడు గైస్. ఇక ఈ వర్షన్ పవర్ఫుల్ అని అనడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. సాధారణంగా స్పైడర్ మ్యాన్ తన పవర్ని హోల్డ్ బ్యాక్ చేసి విలన్స్తో ఫైట్ చేస్తాడు, కానీ ఆక్టో అలా కాదు. స్పైడర్ మ్యాన్ బాడీలో ఉన్నంతకాలం ఎవరితో ఫైట్ చేసినా సరే ఫుల్ పవర్ని యూజ్ చేసి మాత్రమే ఫైట్ చేసేవాడు. ఎగ్జాంపుల్కి ఒకసారి స్కార్పియన్తో ఫైట్ చేస్తాడు. ఆ టైంలో కేవలం ఒక్కటంటే ఒక్క పంచ్కే స్కార్పియన్ని చంపేస్తాడు సుపీరియర్ స్పైడర్ మ్యాన్. ఇక్కడ స్పైడీ బాడీలో ఉన్న స్ట్రెంత్ ఏ రేంజ్లో ఉందో ఆక్టో ఇంటెలిజెన్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. అందుకే ఆక్టో ఆక్టేవియస్ తన తెలివితో టెంటికల్స్ ఉన్న ఒక స్పెషల్ షూట్ని డిజైన్ చేసుకుని తనకున్న ఎబిలిటీస్ని మరింత పెంచుకున్నాడు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఈ లిస్ట్లో ప్లేస్ దక్కింది. ఇక నెంబర్ 7, ఐరన్ స్పైడర్. ఐరన్ స్పైడర్ సూట్ యొక్క స్పెషాలిటీని ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్గేమ్ మూవీస్లో మీరు చూశారు. నార్మల్ స్పైడర్ మ్యాన్ పవర్స్ అయి పీక్ లెవెల్లో ఉంటాయి అని అనుకుంటే ఈ ఐరన్ స్పైడర్ సూట్ వల్ల తన పవర్ లెవెల్స్ అనేవి ఇంకా పుష్ అయ్యాయి. తన వెబ్ని డిఫరెంట్ లెవెల్లో షూట్ చేయడం, స్పేస్లో సర్వైవ్ అవ్వగలగడం, ఏ ప్రమాదాన్నైనా డిటెక్ట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్నిటికీ మించి స్పైడర్ టెంటికల్స్, ఇలా చాలా ఎబిలిటీస్ కేవలం ఆ ఒక్క సూట్ వల్లే స్పైడర్ మ్యాన్కి లభించాయి. ఈ సూట్ హెల్ప్తో హెవీ డ్యూరబుల్ బాడీస్ని కూడా డ్యామేజ్ చేయవచ్చు. రియల్లీ అమేజింగ్ కదా. నెంబర్ 6, స్పైడర్ వెనమ్ ఆర్ సింబియోట్ స్పైడర్ మ్యాన్. మూవీస్లో అయినా కామిక్స్లో అయినా ఈ కాంబోకి ఉన్న క్రేజే వేరు. అటు స్పైడర్ మ్యాన్ ఏ రేంజ్ పవర్స్ ఉన్న క్యారెక్టరో ఇటు వెనమ్ కూడా అంతే పవర్ లెవెల్ ఉన్న క్యారెక్టర్. ఇక ఇద్దరు కలిస్తే రచ్చ రచ్చే. టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ వర్షన్ వెనమ్తో బాండ్ అవడం మనం చూసాం. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్యూచర్లో ఎంసీయూలో ఉన్న టామ్ హాలండ్తో కూడా వెనమ్ బాండ్ అవుతుంది. మ్యాక్సిమం అది కూడా స్పైడర్ మ్యాన్ 4లో జరగొచ్చు. సరే, అసలు ఈ సింబియోట్ స్పైడర్ మ్యాన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. సుపీరియర్ స్పైడర్ మ్యాన్ లాగానే ఈ వర్షన్ కూడా తమ యొక్క ఫుల్ స్ట్రెంత్ని యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. పైగా సింబియోట్కు ఉన్న హై మైండ్ దగ్గర నుంచి వెపన్ క్రియేషన్ వరకు అన్ని ఎబిలిటీస్ ఉంటాయి. సింపుల్గా ఒక్క ముక్కలో సింబియోట్ స్పైడర్ మ్యాన్ గురించి చెప్పాలంటే యాంగ్రీ హల్క్ని సైతం కొద్ది నిమిషాల్లో మట్టి కరిపించగలడు, తోర్ లాంటి పవర్ఫుల్ గాడ్ బాడీని సైతం చీల్చి పడేయగలడు. సో మీరే అర్థం చేసుకోండి.
నెంబర్ 5 మిగెల్ ఓహారా. ఏంటి మిగెల్ ఓహారా 5th ప్లేస్లో ఉన్నాడా? చిన్న పిల్లడి చేతిలో ఓడిపోయాడుగా సామి అని మీరు అనొచ్చు. బట్ మీరు అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీలో మిగెల్ స్ట్రెంత్ని 10% కూడా చూడలేదు. కేవలం స్టోరీ ప్రోగ్రెస్ కోసం మూవీ మేకర్స్ వచ్చేసరికి తనని డౌన్ చేశారంతే. కామిక్స్లో మిగెల్ ర్యాంప్ ఆడించాడు. కేవలం తనొక్కడే నియర్లీ 5 స్పైడర్ మ్యాన్స్ని అన్డౌటెడ్లీ ఓడించగలడు. ఆల్సో సుపీరియర్ స్పైడర్ మ్యాన్ స్టోరీ లైన్లో ఆక్టో పీటర్ బాడీని పొజెస్ చేసిన తర్వాత అవెంజర్స్ అంతా కలిసి వచ్చినా తన్ని ఆపలేకపోయారు. బట్ మిగెల్ మాత్రం సోలోగానే డిఫీట్ చేశాడు. ఇక్కడ మిగిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరు స్పైడర్ మ్యాన్స్లా స్పైడీ సెన్స్ ఉండదు. దానికి బదులుగా సూపర్ విజన్, నైట్ విజన్, సూపర్ హీరింగ్ పవర్స్ ఉంటాయి. అసలు గట్టిగా మాట్లాడితే మిగెల్ ఓహారా ఒక డ్రాకులతో సమానం. అన్ని పవర్స్ ఆరెంజ్లోనే ఉంటాయి. ఇక వీటన్నిటికీ మించి తన ఫ్యూచర్ టైమ్ లైన్కి చెందినవాడు అవ్వడం వలన హెవీ అడ్వాన్స్డ్ సూట్ని కూడా డెవలప్ చేసుకున్నాడు. అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీలో తన సూట్ యొక్క పవర్స్ని కూడా సరిగ్గా చూపించలేదు గైస్. బట్ ఎక్స్పెక్టెడ్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీలో మాత్రం మిగెల్ ఓహారా ర్యాంపేజ్ని చూపించే ఛాన్స్ ఉండొచ్చు. నెంబర్ 4 జాంబీ స్పైడర్ మ్యాన్. జాంబీ అంటేనే బుర్ర ఉండదు, ఇక పవర్స్ ఎక్కడ ఉంటాయి అని తీసి పడేయద్దు. ఎందుకంటే మార్వెల్ జాంబీస్ కొంచెం డిఫరెంట్. సాధారణ మూవీస్లో చూపించే జాంబీస్లా కాకుండా ఈ జాంబీస్కి తెలివి ఉంటుంది. సరే, ఇప్పుడు అదంతా చెప్తే పెద్ద స్టోరీ అయిపోతుందిలే. జాంబీ స్పైడర్ మ్యాన్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ జాంబీ వైరస్కి ఎఫెక్ట్ అయిన తర్వాత ప్యూర్ జాంబీలాగా మారిపోతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కనపడిన వాడిని కనపడినట్లే చంపుకొని తినేసేవాడు. ఆ క్రమంలోనే గెలాటస్ని కూడా చంపేసి తినేస్తాడు గైస్. దీనివలన గెలాటస్ ఒంటిలో ఉన్న ప్యూర్ కాస్మిక్ ఎనర్జీ స్పైడర్ మ్యాన్కి వస్తుంది. ఆ కాస్మిక్ పవర్తో తన స్పేస్లో సర్వైవ్ అవ్వగలడు, కాస్మిక్ బీమ్స్ని ఫైర్ చేయగలడు, ఫ్లై చేయగలడు, ఎవరినైనా సరే చిటికలో బూడి చేయగలడు. అన్నిటికీ మించి తన జాంబీ అవ్వడం వల్ల ఎలాంటి గాయం తనకి అయినా, చివరికి తన బాడీ పార్ట్స్ కట్ అయిపోయినా ఎలాంటి నొప్పి రాదు. సో ఎవరన్నా జాంబీ స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేస్తున్నారు అని అంటే చనిపోయిన శవంతో ఫైట్ చేస్తున్నట్లే. సరే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, స్పైడర్ హల్క్. పేరు వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మనోడు హల్క్ని స్పైడర్ మ్యాన్ని మిక్స్ చేస్తే వచ్చాడని. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా? ఇమ్మోర్టల్ హల్క్ కామిక్స్లో హల్క్ బ్రూస్ బ్యానర్ బాడీని వదిలేసి స్పైడర్ మ్యాన్ బాడీలోకి తనను తాను ట్రాన్స్ఫర్ చేసుకుని స్పైడర్ హల్క్ లాగా మారిపోతాడు. ఏంటి వినగానే షాక్ అయ్యారా? దీనికి పెద్దగా లాజిక్స్ వెతకండి, ఎందుకంటే కామిక్స్లో లాజిక్స్ ఉండవు. అండ్ ఈ స్పైడర్ హల్క్ గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సరే, ఇక మనోడు పవర్స్ గురించి చెప్పాలంటే స్పైడర్ మ్యాన్కి కోపం వచ్చినప్పుడల్లా హల్క్ లాగా మారి అటు హల్క్ పవర్స్ని అండ్ ఇటు స్పైడర్ మ్యాన్ పవర్స్ని కంబైన్డ్గా యూజ్ చేయగలడు. దీనివలన తన పవర్ లెవెల్స్ అనేవి బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గైస్, అసలు మనం ఊహించలేం కూడా. నెంబర్ 2 గోస్ట్ స్పైడర్. ఈ వర్షన్ స్పైడర్ మ్యాన్ చూడడానికి మాత్రమే కాదు తన ఆరిజిన్ కూడా చాలా మిస్టీరియస్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ గోస్ట్ స్పైడర్ 11638 యూనివర్స్కి చెందినవాడు. ఈ యూనివర్స్లో అంకుల్ బెన్ కూడా ఇంకా బతికే ఉంటాడు గైస్. ఇక వాళ్ళిద్దరూ కలిసి మల్టీవర్స్ గేట్స్ని ఓపెన్ చేస్తారు. సో దానివల్ల వేరువేరు యూనివర్సుల్లో ఉండే స్పైడర్ మ్యాన్స్ అందరినీ కూడా తమ యూనివర్స్కి రప్పించుకుని వారి యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటాడు ఈ స్పైడర్ మ్యాన్. దీనివలన ఈ వర్షన్ స్పైడర్ మ్యాన్ చాలా పవర్ఫుల్గా మారతాడు గైస్. బట్ ఒకరోజు కొన్ని కారణాల వల్ల ఈ 11638 స్పైడర్ మ్యాన్ చనిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న సోర్సరర్ తన యొక్క మ్యాజికల్ పవర్తో 11638 స్పైడర్ మ్యాన్ బాడీలోకి ఒక ఈవిల్ స్పిరిట్ని పంపించి ఇద్దరిని కూడా మెర్చేసి ఎర్త్ మీదకి పంపించేస్తాడు. సో అలా నార్మల్ స్పైడర్ మ్యాన్ కాస్త గోస్ట్ స్పైడర్లా మారతాడు గైస్. ఇక ఈ పర్టికులర్ స్పైడర్ మ్యాన్కి మల్టీవర్స్లో ఉండే వందల కొలది స్పైడర్ మ్యాన్స్ యొక్క పవర్స్తో పాటు సిమిలర్ టు గోస్ట్ రైడర్ పవర్స్ కూడా ఉంటాయి. రియల్లీ క్రేజీ కదా. నెంబర్ 1 కాస్మిక్ స్పైడర్ మ్యాన్. ఈ వర్షన్ స్పైడర్ మ్యాన్ ఎర్త్ 13లో ఉంటాడు. ఇక నేను కాస్మిక్ స్పైడర్ మ్యాన్ అన్నాను కదా అని చెప్పేసి కేవలం ఒక్క స్పైడీ కొట్టడం వల్ల మాత్రమే కాస్మిక్ పవర్స్ వచ్చేసాయి అని అనుకోవద్దు. దీని వెనకాల ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది గైస్. సాధారణంగా ప్రతి యూనివర్స్లో కూడా ఎనిగ్మా ఫోర్స్ అనే మిస్టీరియస్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఎవరో ఒక పర్సన్ని చూస్ చేసుకుని ఆ యూనివర్స్ మొత్తానికి వచ్చే ప్రమాదాలన్నింటిని కూడా ఆపుతూ రక్షిస్తూ ఉంటుంది. ఇలా ఎర్త్ 13లో ఎనిగ్మా ఫోర్స్ అనేది స్పైడర్ మ్యాన్ని ఎంచుకుని తనకి అల్టిమేటెడ్ పవర్స్ని అందిస్తుంది. రియల్లీ ఈ ఎనిగ్మా ఫోర్స్తో బాండ్ అయిన ఎవరైనా సరే ఒక గాడ్తో సమానం. సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఒక గాడ్డే. తను ఎంత పవర్ఫుల్ బీయింగ్నైనా సరే జస్ట్ సింగిల్ బ్లాస్ట్తో చంపేయగలడు. విశ్వంలో దేనైనా సరే ఆటమ్ సైజులోకి కంప్రెస్ చేయగలడు. రియాలిటీ మొత్తాన్ని చేంజ్ చేసి మ్యానిపులేట్ చేయగలడు. కాస్మిక్ బ్లాస్ట్ ఎనర్జీ మ్యానిపులేషన్, యూనివర్సల్ లెవెల్ కాన్షియస్నెస్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. సింపుల్గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. స్పైడర్ వర్స్ కామిక్ స్టోరీ లైన్లో మల్టీవర్స్లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్పైడర్ మ్యాన్ వర్షన్ ఈ కాస్మిక్ స్పైడర్ మ్యానే అని మెన్షన్ చేయడం మాత్రమే కాదు, మిగిలిన స్పైడర్ మ్యాన్ వర్షన్స్ అంతా కూడా ఆ విషయాన్ని అగ్రీ చేశారు కూడా. సో ఈ కాస్మిక్ స్పైడర్ మ్యాన్కున్న పొటెన్షియల్ ఏంటో మీరే ఇమాజిన్ చేసుకోండి. టోటల్గా ఇది మోస్ట్ పవర్ఫుల్ స్పైడర్ మ్యాన్ వర్షన్స్ లిస్ట్. ఇందులో మీకు ఎవరు బాగా నచ్చారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.